సో యాక్చువల్లీ ఇంతకుముందు తీసిన మూవీస్లో వీడిని స్పెషల్లీ మనం ఒక లవర్ బాయ్గా చూడొచ్చు, ఓకే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక హస్బెండ్లా చూడొచ్చు, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, ఒక్కొక్క దాంట్లో లుక్స్ చేంజ్ అండ్ అలాగే అమ్మాయిలు కూడా చేంజ్ ఆఫ్ కోర్స్. సో ప్రతి దాంట్లో లుక్ అనేది చేంజ్ ఉంది. అంటే వాంటెడ్లీ ఎప్పుడు ఒక లవర్ బాయ్లా కాకుండా ఇంకో డిఫరెంట్ షేడ్ చూపించాలని ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారా స్టోరీలో, లేదంటే స్టోరీ అనేది అలా వచ్చిందా వీడికి సంబంధించి? లేదు, అది మీరు అడగాల్సిన ప్రశ్న. క్రాంతి ఆయన చెప్పాలి, ఆయన క్రాంతి గారు. క్రాంతి మాధవ్ చెప్పాల్సిన ప్రశ్నలు నన్ను చెప్పి అడిగితే నేను నా సినిమాని రివీల్ చేసేసినట్టు అవుతుంది. అది ఆయన క్రాంతి మాధవ్ ఆ దర్శకుడిగా ఒప్పుకోకపోవచ్చు, న్యాయం కూడా కాదు నా సైతం. బట్ ఒకటి, ఎన్ని షేడ్స్ ఉన్నా ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఒక చాలా చక్కటి పోయెంని అందంగా చిత్రీకరించి ఆస్వాదించడానికి వచ్చే ప్రేక్షకులకు చాలా మంచి ఫీలింగ్తో పంపే సినిమానే క్రాంతి మాధవ్ తీసాడు. సో ఇంకొకటి, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని అవర్స్లోనే మిలియన్ వ్యూస్, అలాగే చాలా కామెంట్స్, ల్యాక్స్లో కామెంట్స్, అందరూ పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, లవ్ పేరుతో ఇలాంటి మేకౌట్ సీన్స్, ఆన్ బెడ్ సీన్స్ అలా కనిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్, సొసైటీకి అంత మంచిదని అంటున్నారు. అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? దాంట్లో ట్రైలర్లో విజయ్ డైమెన్షన్స్ అన్నీ చూపించడం జరిగింది, కానీ మీరు అనుకున్నంత ఇది మరి అడ్వర్స్ కామెంట్స్ నా దగ్గరికి అయితే అంత రాలా. నిజంగా నేను వినలా, ఆనెస్ట్గానే చెప్తున్నాను. అయితే అంత ఆ పంజెంట్నెస్ లేకపోతే విజయ్ సినిమాలకి అర్థం ఉండదు. ప్రజలు ఎదురు చూసేది కూడా అదే. ఆయన సక్సెస్లు కూడా అటువంటి ఆయనలోంచి ఎక్స్పెక్టేషన్ ఉండబట్టే. కాబట్టి ఐ డోంట్ థింక్ అది కరెక్టే అని మేము అనుకుంటున్నాం. దానికన్నా పవర్ఫుల్ది ఇంకొక ట్రైలర్ రాబోతుంది, అనదర్ కపుల్ ఆఫ్ డేస్లో అది పబ్లిక్లోకి వెళ్తుంది ట్రైలర్. సో అంటే ఒక లైఫ్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, ఒక అబ్బాయి లైఫ్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ని చూపిస్తారు అనేది కూడా మనకు కనిపిస్తుంది ట్రైలర్లో కూడా. సో అలాంటి అన్ని షేడ్స్ ఒకే హీరోతో చూపించడం అనేది స్ట్రెస్, అంటే ఆ స్టోరీ విన్నప్పుడైనా కూడా మీరు మీకంటూ ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఇన్ని రకాల బ్యూటిఫుల్ మూవీస్ని మీరు అందించారు, అప్పుడు మీరు అసలు ఏం చూస్తారు ఒక స్టోరీ విన్నప్పుడు? ఫస్ట్ ఆడియన్స్కి బాగుంటుందా బాగోదా ఈ సబ్జెక్టు, దీంట్లో మనం ఎంగేజ్ చేసిన ఆర్టిస్టులు హీరోకి కరెక్ట్గా ఉన్నారా లేదా, వీళ్ళందరూ కలిసి ఈ కథను ప్రాపర్గా ప్రజెంట్ చేయగలరా లేదా, అంతే నేను చూసేది నిర్మాతగా. అవన్నీ ఖచ్చితంగా క్రాంతి మాధవ్ దగ్గర ఆ ఎబిలిటీ ఉంది ఉంది. వీళ్ళు రీప్రొడ్యూస్ చేయగలిగిన వాళ్ళు విజయ్ దేవరకొండ కానీ, రాశి ఖన్నా కానీ, ఐశ్వర్య, అందరూ గొప్ప గొప్ప ఆర్టిస్టులు. సో అందుకని డెఫినెట్గా అది చూస్తారు రేపు స్క్రీన్ మీద, అంత బాగా చేశారు వాళ్ళు. సో 51 ఇయర్స్ మీ ఇండస్ట్రీ ప్రస్థానం, బ్యూటిఫుల్ మూవీస్, అప్పటి వాళ్ళందరూ అలా కనెక్ట్ అయిపోతారు, బోల్డ్ అయిన మూవీ నేమ్స్ మనకు చెప్తుంటారు, అభిలాష కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు. సో అదే జీల్తో ఈ మూవీస్ని మీరు అందిస్తున్నారు, అప్పటికీ ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ మీకు? అంటే మూవీ అప్పుడు మంచి సినిమాలను బాగా ఆదరించారు, ఇప్పుడు ఆదరిస్తారు. అప్పటికి ఇప్పటికీ మంచి కథలు కావాలి, మంచి ఆర్టిస్టులు కావాలి, ఆర్టిస్టుల మీద ఉన్న క్రేజ్ కావాలి, సినిమా సక్సెస్కి మెయిన్ కారణాలు అయ్యి. సో కంటెంట్ బేస్డ్గా ఉన్న సినిమాలు ఎప్పుడూ హిట్ అయినాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి, అవి దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం. అయితే నేను 51 ఇయర్స్ నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ప్రొడ్యూసర్గా 51 ఇయర్స్ కాదు. సో మేబీ 40 ఇయర్స్ లోపే. అభిలాష నా స్ట్రైట్ సినిమా, బట్ 76లో నేను ఎర్ర గులాబీలు, నన్ను ప్రేమించు, టిక్ 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 అనే సినిమాలు చేశాడు కమలహాసన్ వాడితో, డబ్బింగ్ సినిమాలు. సో అట్లా నాకు సినిమా ఫీల్డ్తో ఎక్స్పీరియన్స్ 67 నుంచి ఉన్నా 76 77 నుంచే నా పేరు స్క్రీన్ మీద కనబడటం, ప్రొడ్యూసర్గా మారటం, ప్రొడ్యూసర్గా డబ్బింగ్ సినిమానో స్ట్రైట్ సినిమా అయినా కొంచెం ఫెమిలియర్గా కనపడటం, ఇదంతా ఒక రీజన్. ఇంకొక మేజర్ రీజన్ నేను అనుకోవటం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి నా పేరుతో ఉండేది ఎవరైనా సరే ఈజీగా పాపులర్ అయ్యే నేమ్, ఎన్టీఆర్కి ఉండండి, ఎన్టీ రామారావు, కేఎస్ రామారావు, ఇది ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ ఉండే పాపులర్ నేమ్స్. ఆ నేమ్స్లో నా పేరు కూడా ఉండటం వలన బహుశా నేను
త్వరగా పాపులర్ అయ్యానేమో కూడా నాకు తెలీదు. నేను అనుకుంటాను కేఎస్ రామారావు అంటే ఎన్టీ రామారావు గారి ఆ ఇది ఇన్స్పిరేషన్ కొంతమందిలో ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్లో కూడా కొంతమందిలో ఉండొచ్చు. అట్లా నా పేరు కూడా రామారావు కాబట్టి గౌక్రింగ్ క్యాచీగా అనిపించవచ్చు, ఈజీ నేమ్ కాబట్టి. రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది నా ఫేస్లోనే, అందుకనే అయ్యి ఉండొచ్చు. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Name is Jabardast Navin. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.